జనసేనాని ఈ నెలాఖర్ నుంచి ప్రారంభించి వచ్చే నెల నుంచి ప్రారంభించి పూర్తి స్థాయిలో తిరగబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఓ పక్కన తన పార్టీ కార్యాలయంలో వరుసపెట్టి ఒకళ్ళనొక్కళ్ళని పిలిచి మాట్లాడి కూర్చోబెట్టి వాళ్ళలో ఎవరికి సీట్లు ఏంటి అనేటువంటిది కన్ఫర్మ్ చేసి చెప్పేస్తున్నారు. ఒక రకంగా సంతోషం ఏంటంటే షర్మిల, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్ర విభజన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం భారతీయ ఇటు జనసేన అయితే అధికారంలో రాలేదు కాబట్టి వాళ్ళని ఏమంటలేదు. అయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకపోయినా సరే అది మత్తత్వం, దాన్ని దూరం చేయాలా అనేటువంటిది మాట్లాడుతుంది. ఇటు తన అన్నయ్య భారతీయ జనతా పార్టీతో లింక్ అని చెప్తుంది, కానీ పవన్ కళ్యాణ్ గురించి అస్సలు మాట్లాడలేదు షర్మిల. పవన్ కళ్యాణ్ అసలు పొత్తు నుంచి ఇంకా బయటికి రాలేదు కదా, వాళ్ళు ఒక్క ముక్క మాట్లాడలేదు. ఏంటి ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న.